ఇక్కడ ఉన్న సాంస్కృతిక దాడి జరిగింది, మన విశ్వవిద్యాలయాలు కూల్చారు, మరి హిందువులందరూ ఏకమై ఎందుకు ఎదిరించలే? మనం తరతరాలు ఇవాళ కాదు, శతాబ్దాల నుండి మనకున్న అలవాటు ఏంటంటే మన మీద దాడి జరుగుతుంటే అక్కడ కదా మన దాకా రాలేదు కదా అంటుంటాం, మన దగ్గరకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎవడు కాపాడేవాడు ఎవడు లేడే అంటాం. ఇప్పుడు చూడండి దేశంలో పరిస్థితి ఏంటంటే, హిందువులకి ఏదైనా సమస్య వస్తే ఆర్ఎస్ఎస్ నిద్రపోతుందని అడుగుతాడు, అంతేగాని నువ్వు హిందువు అన్న సంగతి మర్చిపోతాడు. అంతే కదా, నువ్వు హిందువును మరి నువ్వేం చేస్తున్నావు రా అనేది మర్చిపోతాడు ప్రతి ఒక్కడు కూడా. అంటే ధర్మాన్ని కాపాడడం కోసం ఒక ఆర్ఎస్ఎస్ ఉందా? అంటే వాళ్ళ ఒక్కళ్ళే చూడాలి, ఆర్ఎస్ఎస్ ఏహెచ్పి వాళ్ళకే, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల వాళ్ళకే, వాళ్ళకి పేటెంట్ పోనీ వాళ్ళు ఏదన్నా అన్నారనుకో, నీకేమన్నా మా తరపున ఏమైనా పేటెంట్ ఇచ్చామని అడుగుతాం. అదే కదా మళ్ళీ వాళ్ళు ఏదన్నా నువ్వు హిందువు కలిసి ఉండాలి కదా అయ్యా అన్నావు అనుకో, నీకేమన్నా మేము పేటెంట్ ఇచ్చాము అందరి తరపున హిందువుల తరపున నేను మాట్లాడమని మనం అడుగుతాం. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమో నువ్వెందుకు చూడవని ఆర్ఎస్ఎస్ వాళ్ళు నిద్రపోతానని వీళ్ళు అడుగుతారు. ఆర్ఎస్ఎస్ ఏదన్నా అడిగిందంటే కనుక మేమేమన్నా మా అందరి తరపున గుత్తాధిపతి నీకు ఇచ్చామని మళ్ళీ మనమే అడుగుతాం. ఒక వాజ్పేయి, ఒక ఎల్కే అద్వానీ ఇలాంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీని నడిపినప్పుడు లేని ఇష్యూస్ హిందుత్వం గురించి ఇప్పుడు ఈ హింస ఇదంతా మాట్లాడుతున్న రాహుల్ గాంధీ లేదంటే అంతకుముందు కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడే ఒక మోడీ ఒక అమిత్ షా లీడ్ తీసుకున్న తర్వాత ఎందుకు ఇవి పెరుగుతున్నాయి? ఆ రోజున సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి బలమైన ప్రభుత్వం కాదు, ఆ రోజున ఉంది, ఆ రోజునే కదా, ఇప్పుడు గోద్రా ఇన్సిడెంట్ ఇష్యూ లేకపోతే ఇంకోటి ఇంకోటో